గంటల నుంచే బయలుదేరినట్టుగా మనకు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. దాదాపు ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటివరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో 7500 విగ్రహాలు పైగా నిమజ్జనమైనట్టు కూడా వీళ్ళకి సమాచారం ఉంది. అయితే ఈ రోజు వెయిట్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాదాపు 20000 నుంచి 35000 వరకు పెరిగే అవకాశం ఉంది. వాటన్నిటికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపు ఉదయం నుంచి జరిగినటువంటి నిమజ్జనోత్సవాల సందర్భంగా ఏర్పడినటువంటి విగ్రహాలన్నిటినీ తొలగించేందుకు కూడా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా డ్రెజ్లింగ్ వర్క్ కూడా జరుగుతుంది. ఎక్కడ ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి విగ్రహాలను తొలగించడానికి ఇక్కడ హుస్సేన్ సాగర్ క్లీనింగ్ టీమ్ అంతా కూడా రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉంటే పరిస్థితి ఇక్కడ మాత్రం ట్యాంక్ బండ్ కానీ అలాగే ఎన్టీఆర్ మార్గ్ రోడ్లో ఇప్పుడిప్పుడే పండగ కోలాహలం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిమజ్జనానికి సంబంధించి భక్తులు కానీ అలాగే విగ్రహాలు కూడా చేరుకుంటున్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న విగ్రహాలు వస్తున్నాయి. భారీ విగ్రహాలు రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇక్కడ జనాలు మాత్రం ఒక చేరుకుంటున్నారు ఈ సందడిని డైరెక్ట్గా చూడడానికి. దాదాపు ఈ యొక్క నిమజ్జనోత్సవాలని 15 లక్షల మందికి పైగా ఇక్కడ వీక్షిస్తారని చెప్పి కూడా సమాచారం ఉంది, అధికారుల లెక్కల్లో తేలింది. అయితే ఈ సందడి మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే ఈ కోలాహలం ప్రారంభమైంది. ఉదయం నుంచి కొద్దిగా పలుచగా ఉంది. ఇక ఇప్పటి నుంచి కూడా ప్రారంభమవుతుంది, రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. విగ్రహాల సంఖ్య మాత్రం ఇంకా ఇప్పుడే ప్రారంభమైనట్టుగా ఉంది. చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే వస్తున్నాయి. భారీ విగ్రహాలు ఇప్పటివరకు ఒక 5 నుంచి 10 మాత్రమే అయ్యాయి. ఇంకా క్రేన్ ఆపరేటర్లు చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి కూడా మిగతా క్రేన్లలో కూడా 1వ క్రేన్ నుంచి దాదాపు 10వ క్రేన్ వరకు కూడా భారీ విగ్రహాలు ఏమీ రాలేదన్న ఉద్దేశంతో క్రేన్ ఆపరేటర్లు ఇంకా మధ్యాహ్నం నుంచి డ్యూటీకి ఎక్కే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్ పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. ఇక ఈ ఏరియాలో మాత్రం చెత్త బాగా పేరుకుపోయిందని చెప్పి ఇంతకుముందు మనం చూపించినప్పుడు దాదాపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా రావడం జరిగింది. ఎప్పటికప్పుడు చెత్త కూడా తొలగించేశారు. క్లీనింగ్ చేయడానికి కూడా కమిషనర్తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండీ అధికారులు కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా తిరుగుతూ ఉన్నారు. ఇక విగ్రహాలకు సంబంధించి మాత్రం ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. చార్మినార్ను దాటుకొని, ముజంజాయి మార్కెట్ దాటుకొని, బషీర్బాగ్ దాటుకొని ఇక్కడికి రావాలంటే దాదాపు మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు పట్టే అవకాశం ఉంది. కనుక కోలాహలం మాత్రం ఇంకా ప్రారంభమైంది. అది ఊపందుకోవడానికి మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్ దినకర్, థ్యాంక్ యూ.